హే హౌ యూస్, వెల్కమ్ టు ఫిల్మీ హంట్. నేను మీ చందు. సో ఈరోజు మీ ముందుకి ఇంకొక ఆర్టిస్ట్ని తీసుకొచ్చేసాను అనమాట. సో బేసిక్గా ఆయన చూడంగానే మీరు గుర్తుపట్టేస్తారు. అండ్ లేటెస్ట్ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ హిట్ సలార్లో నారంగ్ అనే క్యారెక్టర్తో మనందరినీ భయపెట్టిన అండ్ చౌదరి గారు నాతో ఉన్నారు. ఆయనతో సలార్ విశేషాలు కాదు, నెక్స్ట్ ఆయన చేయబోయే ప్రాజెక్టులు, అంతకుముందు ఆయన చేసిన ప్రాజెక్టుల గురించి స్మాల్ చిట్చాట్. హలో అన్న చౌదరి అన్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? బాగుంటారు, ఎందుకంటే సలార్ అందరికి మంచి బూస్ట్ అప్ ఇచ్చింది అండ్ మీకు కూడా అలాగే ఇచ్చింది, తప్పకుండా. అంతేనా? షూర్. సో ఏంటి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సలార్ సక్సెస్? మీరు అంటే ఎంజాయ్ మానసికంగా ఇవ్వటోళ్ళు, క్యారెక్టర్ బాగుందని చెప్పడం, అట్లాగా బాగా విపరీతంగా కాల్స్ రావడము, పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టడం, ఆ రకంగా ఓహో పర్వాలేదు. నేనైతే టు బి ఫ్రాంకు, నిన్న కాక మొన్న చూసే సినిమా అంటే ఉండే, నేనేదో స్టేజ్ షోస్ కొంచెం షూటింగ్స్ ఆర్ట్ బిజీలో ఉండడం వల్ల వెళ్ళడానికి కుదరలా. ఓకే, నిన్నగాక మొన్నే ఏదో కుదుర్చుకుని అది కూడా సెకండ్ షోకి వెళ్ళి చూసానమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఒక ఏదో ఒక హాలీవుడ్ మూవీలో మనం చేసిన ఫీలింగ్ కలిగింది. అంత గొప్ప దర్శకుడు అందులో ఉండడం మనం గర్వకారణంగా అనిపించింది. సలార్ తర్వాత ఫుల్ బిజీ అయిపోయారు మీరు, ఫోన్లకి దొరకట్లేదు, ఇంటర్వ్యూలకి దొరకట్లేదు. ఐ థింక్ నాకు తెలిసి సలార్ తర్వాత చౌదరి గారిది ఇదే ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, అంతేనా చౌదరి? డెఫినెట్లీ, అది కూడా నువ్వు ఈ హంట్ ద్వారా హంట్ చేసావు నన్ను, ఎక్కడో ఉంటే అక్కడికి వచ్చావు అనే దానికి. అంటే అలా అని కాదు, ఒక ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అది గౌరవంగా, అది ఒక చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని కాదు, నేను దాదాపు ఎవరు పిలిచినా నన్ను గౌరవించి నన్ను పిలిచినప్పుడు నేను తప్పకుండా వెళ్తుంటాను, నాకు తెలిసింది చెప్తుంటాను వాళ్ళు అడిగిన దానికి. బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితికి నిజంగా అసలు ఖాళీ లేని, బాగా బిజీగా ఉండే స్కెడ్యూల్ నాకుండే, థియేటర్ కానీ లేకపోతే నిన్నటి వరకు నంది అవార్డ్స్ అవి జరుగున్నాయి, సౌత్ ఇండియన్ ఫెస్టివల్స్ అట్లాగే షూటింగ్ తర్వాత ఇంకా నా సినిమా వర్క్లు ఇట్లాగా ఉన్నాయి, దానివల్ల గ్యాప్ లేకుండా అయిపోయింది. ఓకే, సలార్ విషయానికి వస్తే అన్న చౌదరి అన్న, అన్న ఇంతకీ మీరు ఏ తగ్గకి సంబంధించిన వాళ్ళు అన్న? అది నువ్వే చెప్పాలి యాక్చువల్లీ, నా తెగ గురించి నేను ఎక్కడ నా డైలాగులో నేనే చెప్పుకోలేదు. నేను ఒకేసారి చూసా మానవర తెగ ఏదో ఉంది. ఓకే, సౌరంగ తెగ అయితే కాదు, అది ప్రవాస్ గారి తెగ, మిగతా రెండు తెగల్లో ఒక తెగ మీరు. నేను ఒక్కసారి చూశాను కాబట్టి ఆ సినిమాని ఎంజాయ్ చేస్తా అలా ఉండిపోయాను వాటిని. అంటే డైలాగ్ రూపంలో నేను చెప్పేది ఏదన్నా ఉంటే నాకు గుర్తుండేదేమో. అంటే చూసే మాకే చాలా ఏం అర్థం కాదు అక్కడక్కడ, ఎవరు ఏ తెగకి సంబంధించిన, ఎందుకంటే ఆ పేర్లు పేర్లను ఒక పెద్ద ఎల్లార్జ్ ఉన్నటువంటి ఒక పెద్ద ఎక్స్పాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకున్నారండి. తీసుకున్నప్పుడు ఏంటంటే కొద్ది కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఎవరికైనా కూడా, ఆ కన్ఫ్యూజన్స్ ఫర్దర్గా సెకండ్ పార్ట్లో వాటిల్లో వీటిల్లో బాగా రివీల్ అవుతాయి. ఎందుకంటే ఎస్టాబ్లిషే సరిపోద్ది, ఉన్న 2.5-3 hours ఎస్టాబ్లిష్కే సరిపోద్ది, అసలు వీళ్ళేంటి ఇది ఏంటి అనేది. కామనే రామాయణం అయినా సరే మనం మొదటి 3 hours మనకే మహాభారతం ఇలాంటివి అసలు అర్థం కావు, బట్ గొప్ప కథ ఒక్కొక్కరికి పూర్తిగా చెప్పడం కొంచెం కొంచెం చూపించుకుంటా వెళ్తారు కాబట్టి ఆ కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే ఒక స్టార్టర్ లాగా ఎంజాయ్ చేయడమే భోజనం చేసే ముందు, సెకండ్ పార్ట్ బాగా ఉంటుందేమో అది. ఓకే, అండ్ పార్ట్ 2 కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ బట్ సల్లార్ మాట్లాడుకుంటే, అండ్ నాకు తెలుసు మీరు ఎంత కష్టపడి స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి సినిమాలు చేస్తూ ఉన్నారు, అండ్ భీమలా నాయక్ తర్వాత చేశారు కానీ మళ్ళీ అంతకంటే ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది సల్లారే, అనుకోవచ్చా? అంటే టు బి ఫ్రాంక్ గుర్తింపు డెఫినెట్లీ, ఇది పాన్ ఇండియా మూవీ బ్లాక్ బస్టర్ మూవీ, దేశం అంతా కాదు ప్రపంచం అంతా సినిమా చూసారు, దీన్ని వేరే దేనితోనూ పోల్చలేము అది డెఫినెట్లీ. బట్ ఒక మంచి క్యారెక్టర్ లేదంటే మధ్యలో కూడా నేను చేసున్నాను, చిన్న సినిమాలైనా నన్ను గౌరవించి నాకు ఒక మంచి పాత్ర ఇచ్చినప్పుడు అది డెఫినెట్లీ నాకు గౌరవం, డైరెక్టర్ అన్నా ప్రొడ్యూసర్లు అన్నా అదంతా గౌరవమే. జట్టి అని ఒక సినిమా చేసా, నా మీదే కథ నడుస్తుంది మొత్తం అంతా కూడా. అట్లాగా చిన్న సినిమాలు ఉగ్రం, నరేష్ గారిది ఉగ్రం చేశాను, ఇట్లాగా
చేసుకుంటూ వచ్చాను. పెదకాపులో త్రూ అవుట్, వన్ ఆఫ్ ద విలన్గా చేశాను, శ్రీకాంత్ అడ్డాలా గారి మూవీ, ఇవన్నీ కూడా నేను బాగా కష్టపడి చేశాను. మంచి పేరు వచ్చినాయి నాకు, సోకాల్డ్ డైరెక్టర్స్ నుంచి బాగా నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ జట్టి అనేది అయితే ఓటీటీలో మంచి హిట్ అయింది. అంత కథ అంత నా మీద నడుస్తుంది అన్ని ఇదే కాబట్టి, సో నేను వాళ్ళకు కూడా సేమ్ రెస్పెక్ట్ ఇస్తాను. బట్ పర్సనల్గా నాకు హెల్ప్ అయ్యింది సలార్ అవ్వచ్చు, బట్ వాళ్ళు నాకు నన్ను చాలా గౌరవించి నాకు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది. సలార్ ఛాన్స్ ఎలా వచ్చిందన్న, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నా పలానా సీను పలానా సినిమా చూసా లేదు, ఒక రకంగా ఆడిషన్. మళ్ళీ ఇన్ని సినిమాలు చేసిన మీకు కూడా అంటే నాకు అది కాదు, నాకు తెలిసి అందులో ఉన్న వాళ్ళు అందరికీ ఆడిషన్ చేసి ఉంటారు. అంటే సలారు వచ్చేటప్పటికి అక్కడ ఆఫీస్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి. దాని రైటర్ యాక్చువల్ నా ఫ్రెండ్ హనుమాన్ చౌదరి, మేమిద్దరం ఒకప్పుడు రూమ్ మెర్సి. సరే తను ఒకసారి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చినా అందరు ఇస్తున్నారండి. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం ఎవరో అసిస్టెంట్ 22 స్టార్టింగ్ అయ్యి ఉండొచ్చు అనుకోవడం. అంటే సినిమా జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది, ఓపెనింగ్ సేవ జరిగినాయి అంతే. హైదరాబాద్లో అంటే ఎవరో కొరడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, వెళ్ళి ఆడిషన్ చేసి వచ్చాను. వాళ్ళందరూ అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ నన్ను చాలా అద్భుతంగా ఉంది ఇదని మెచ్చుకున్నారు. ఆ తర్వాత సంవత్సరాల తర్వాత ఎవరికో అనుకున్న క్యారెక్టర్ నాకు వచ్చిందనమాట. యాక్చువల్లీ వాళ్ళు బిజీ అవ్వడం వల్ల వేరే కారణం వల్ల తెలియదు, కానీ ఆ టైంలో నేను చేసిన ఆడిషన్ వీడియో నా ఫ్రెండ్ హనుమాన్ చౌదరి కో డైరెక్టర్ అసోసియేట్ ప్రకాష్ అని ఉంటే తనకు చూపించి సార్కు చూపించండి, సార్ చూపించగానే ప్రశాంత్ రెడ్డి గారికి కాస్త చూడంగానే ఈయన పిలిపించండి అన్నారు. అట్లాగే పిలిచి గెటప్ అన్నీ వేసి చూసుకుని సూటబుల్గా ఉన్నాడని చెప్పి అలా ఇచ్చారనమాట. సూపర్ అయితే. ఏదైనా ఫస్ట్ డే షూట్ వరకు ఒక రకమైన ఆడిషన్ లెక్కే. వాళ్ళు ఇప్పుడు అంత పెద్ద సినిమా అనేటప్పటికి షూట్ చేసినా కూడా బాగుపతి తీసేస్తారు కదా, ఫస్ట్ డే షూట్ అయ్యే వరకు కూడా ఒక రకంగా ఆడిషన్. ఫస్ట్ డే షూటు మంచి అప్లాజ్ వచ్చింది, అందరు లొకేషన్లో కూడా అందరూ బాగా మెచ్చుకున్నారు. మెచ్చుకునే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అడగడం డైరెక్టర్ గారు వీళ్ళందరూ. లొకేషన్ అంతా చాలా గొప్ప పేరు వచ్చింది, చెప్పుకుంటే అతిగా ఉంటుంది కానీ అందరూ డైరెక్షన్ అపార్ట్మెంట్ డిఓపి గారు అందరూ కూడా బాగా ఇది నన్ను చాలా ఆత్మీయంగా చూసుకున్న వాళ్ళు. సూపర్ సూపర్. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు చేశారండి మొత్తం సలార్ మీరు షూట్? 15 డేస్ చేసి ఉంటాను. 1-5 5-0 1-5 5-0 అయితే సినిమా అంతా నేనే ఉంటాను, నాది ఒక ఎపిసోడే కదా. 1-5 కూడా 14 రోజులు చిన్న చిన్న షార్ట్సే, ఒక్కరోజే మెయిన్ వర్క్ అయిపోయింది నాది. ఓకే. అందులో నా డెత్ సీన్ అన్నీ కూడా ఒకే రోజు ఫినిష్ అయింది. అది మేము బాగా పెర్ఫార్మెన్స్ చేయడం అందరూ అట్లా జరిగింది ఆ రోజు. ఓకే. సో ప్రభాస్ గారితో అయితే ఒక సీన్ అంతే.